ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసి కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తున్న సంఘటన ఏదో కాదు, విజయ్ యాంటనీ కూతురు 16 ఏళ్ల చిన్న అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడింది అన్న వార్త. తమిళ చిత్రసీమ రంగంలోకి ఓ మ్యూజిక్ డైరెక్టర్గా అడుగుపెట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా తమిళ సినీ ప్రేక్షకులని మాత్రమే కాదు బిచ్చగాడు సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైపోయాడు హీరో విజయ్ యాంటనీ. ఈ హీరోకి పరిచయం అవసరమే లేదు. ఎంతో సాధసిద్ధమైన నటనతో మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించిన విజయ్ యాంటనీ ఇంట పూర్తి విషాదం నెలకొన్నది. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని తన ముద్దుల కూతురు మీరా ఆంటోనీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆమె తన గదిలోని ఎలక్ట్రిక్ ఫ్యాన్కి తాడు వేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని హృదయం కలిచివేసేలా చేసింది. ఇదిలా ఉంటే ఈ హీరో కూతురు వీరా ఆంటోనీ పోయి పట్టుమని 24 గంటలు కూడా గడవక ముందే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన అసలు నిజం ఏంటో తెలుసా అంటూ కొన్ని తమిళ మీడియా ఛానల్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే, విజయ్ ఆంటోనీకి పెళ్ళైంది. ఆయన భార్య పేరు ఫాతిమా ఆంటోనీ. వీళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు మీరా ఆంటోనీ, 2వ కూతురు లారా ఆంటోనీ. మీరా 2007లో పుట్టింది. ఇప్పుడు ఈ అమ్మాయికి 16 ఏళ్ళు. చర్చ్ పార్క్ కాలేజీలో +2 చదువుతోంది. మీరా మొదటి నుంచి చదువులో చాలా యాక్టివ్గా ఉంటుందట. రీసెంట్గా తన స్కూల్లో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి లీడర్గా ఉంటూ, ఐ ప్రామిస్ దట్ స్కూల్లోనూ నా ఫ్రెండ్స్ని, నా జూనియర్స్ని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను అన్ని బాధ్యతలు సక్రమంగా చేస్తాను అంటూ ఆమె ఇచ్చిన ఓత్ ఆ స్కూల్ ఫంక్షన్కి తల్లి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. పైగా కూతురు సాధించిన ఘనతనికి ఎంతో ఎమోషనల్ అవుతూ ఫాతిమా ఆంటోనీ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని షేర్ చేస్తూ, కూతురిని బంగారు తల్లి, నువ్వు ఇలా లైఫ్లో ఇంకా బాగా ఎదగాలి ట్వీట్ చేసిన నేపథ్యం. మరోపక్క చూసుకున్నట్లయితే ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ గత కొన్ని నెలలుగా మీరా ఆంటోనీ డిప్రెషన్కి గురైందట. ఇక దీనికి సంబంధించి విజయ్ ఆంటోనీ మరియు అతని భార్య గత కొన్నాళ్ళుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ని అందిస్తున్నారట. ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం విజయ్ ఆంటోనీ సూసైడ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ ప్రతి చిన్న చిన్న కారణాలకి సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. జీవితంలో జరిగిన సంఘటనలకి కలిసిపోయి కలిసిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక చిన్నపిల్లలైతే చదువు సరిగ్గా చదవట్లేదని, మార్కులు బాగా రావట్లేదని స్కూల్లో ఒత్తిడి పెరగడంతో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అంటూ ఆయన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. కానీ అప్పుడు విజయ్ ఆంటోనీ గారు ఊహించి ఉండరు తన ముద్దుల బంగారు తల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని. మరి మీరా ఆంటోనీ ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్తల్లో, మీరా గత కొన్ని నెలలుగా డిప్రెషన్కి గురైందట. తన చదువుకు సంబంధించి తన మీద బాగా ప్రెషర్ పెరగడంతో ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోవడం వల్లనే డిప్రెషన్కి గురవ్వడం, దాంతో ఒంటరిగా ఉన్న అమ్మాయి గదిలో ఇలా బలవన్ మరణానికి పాల్పడింది. ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి అలరించిన ఆయనే సూసైడ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుతున్న అతడు ఓ సగటు తండ్రిలాగానే ప్రవర్తించాడా, మీరా ఆంటోనీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఆవిడ పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని విజయ్ ఆంటోనీ ముందే గుర్తించలేకపోయాడా అంటూ కొంతమంది. మరోపక్క ఇలాంటి ఈ నటుడి ఇంట్లో ఇంత విషాదం నెలకొనడం నిజంగా దురదృష్టం అంటూ తమిళ సినీ రంగం మొత్తం ఏకమై ఆయన ఇంటికి తరలి వెళ్ళి విజయ్ ఆంటోనీ అతని భార్యకి ధైర్యం చెప్తున్నారు. ఇక అలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత మీరా ఆంటోనీని చూసిన విజయ్ ఆంటోనీ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్లారట. దురదృష్టం ఏంటంటే హాస్పిటల్కి తీసుకువెళ్లే టైంకే ఆ అమ్మాయి కాలం చేసిందని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది. నిజమే, సెలబ్రిటీకి సంబంధించిన కూతురు అవ్వడంతో ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉంటే, నిజంగా చూసుకున్నట్లయితే సమాజంలో జరిగే ఓ సంఘటన ఇది. ప్రతిరోజు ఏ మూలో ఏదో ఓ చోట ఇలాంటి సంఘటనలు వింటూనే ఉంటాం. అన్నిటి గురించి వింటూ పెద్దగా స్పందించకపోయినప్పటికీ, దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలియకపోయినప్పటికీ, ఇలా ఓ సినీ సెలబ్రిటీకి సంబంధించిన కూతురు అవ్వడంతో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేలా చేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే మీరా విజయ్ ఆంటోనీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇచ్చిన నివేదికలో బయటపడ్డ విషయం ఏంటో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే.
ఇక డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది బలవన్ మరణమే అని. సాధారణంగా ఈ వయసు పిల్లలు చదువు విషయంలో కావచ్చు మరే ఇతర విషయాల వల్ల అయినా త్వరగా ప్రెషర్కి గురవుతూ ఉంటారు. ఈ ప్రెషర్ని తట్టుకోలేక వాళ్ళు డిప్రెషన్కి గురైపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలు, ఇలా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ బలవన్ మరణానికి పాల్పడుతూ ఉంటారు. బహుశా మీరా విషయంలో కూడా ఇదే జరిగి ఉండి ఉంటుంది. తాను చదువు కావచ్చు మరే ఇతర విషయంలోనైనా తాను పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ నిర్ణయం, డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేయడం మాత్రమే కాదు, అసలు ఏం జరిగి ఉంటుంది అన్న ఆలోచనలో పడేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన అసలు నిజం అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. మరి ఇంతటి విషాదం నుండి విజయ్ ఆంటోనీ, అతడి భార్య, అతడి కూతురు త్వరగా తేరుకునే గుండె ధైర్యాన్ని మరియు మీరా ఆంటోనీ ఆత్మకి శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.